హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పడుకు పడుకు పేరు మాత్రం అయిపోయి
అయ్యో బామ బామ కాదవడు ఒక్క కాదవని దేవి ఈ ఎందు పొరగను ఇచ్చిన వేలవమ్మ మరి ఇంట్లో విషయాలు ఎట్లున్నాయి? కూర ఎక్కడ అంటారా? పువ్వు అంటారా? ఏం కూర అడుగులు ఇంట్లో ఆడదారు వండు ఉండాలి ఉండి ఆడదారు ఉప్పు కప్పుదారు ఇది లేదయ్యి అందుకొచ్చి ఉండగలం మోగోని మన కొడుకు మాత్రం ఇంతే ఇంత మై బాబు మాత్ర వచ్చి రాడవాడు రాలే ఇంకా మైపాల మారాదు పెళ్లి మనం ఎత్తా బాబు నాకు పెళ్లి ఏమని అడిగాడు? ఓ అమ్మ నాకు పెళ్లి ఏమని అడిగాడు? అయ్యా ఏ వయసులు లేదు మన వయసులు ఎరనాదా? మన కొడుకు మైపాల మనకు పెళ్లి చేస్తే మన కన్న బిడ్డలు లేరు కాబట్టి మన కోడలు మన బిడ్డలు ఎక్కువంటది నాదా? మన కొడుకు మాత్రం పెళ్లి అంటయ్యా కొడుకు మాత్ర పెళ్లి ఎత్తారన్నా? మరి ఎందుకు అంటే కొడుకు మాత్ర పెళ్లి ఎత్తారంటే అటువంటి నేను కాదంటారా? మన కొడుకు మాత్రం వాడు తక్కువ రాని అవ మాట కొడుకు మాట ఒక్కటి, నీ మాట వాని మాట ఒక్కటి, వాడు నా మాట ఇంటారు ఆడవాడు ఎత్తరా? పాలు వచ్చి పావు గంజేద్దాలు గంజేద్దాలు ఎత్తారు వాడి రోజుకి వెయ్యి రూపాయలు అడిగిండు ఐదు అడుగుతా పది ఇస్తారా? వారు రెండు వేలు ఇచ్చినా ఐదు అడిగితే పది ఇస్తారు, పది అడిగితే ఇరవై ఇస్తారు, ఇరవై అడిగితే మరి యాభై ఇస్తారు, యాభై అడిగితే వంద ఇస్తారు. మంది అంతా పాలు పోసి కొడుకులు తెస్తారు, పైసలతో కొడుకులు పేపి ఇస్తారు అమ్మా. గౌరవంగా వెళ్తానయ్యా, కైకూర ఆడితే కొడుకూర ఆడుతుంది. పెంచినాక వారు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు మనవాడు కొట్టేది మన మాటలు అయితే వాడు బల్లెల్లో పోయి వస్తాడు కావచ్చు, మరి వచ్చినాక వాడు నాతో సక్క మాట్లాడు. ఈయన వచ్చినాక నువ్వే ఆ పెళ్లి ముచ్చడం ముందరి మరి కప్పుడు చూడు రాజు మైపాల రాజు చూడవమ్మా. అందుల పుస్తకాలు సంకన పెట్టుకొని భవనాల వేడికి వెళ్ళిపోతున్నాడు. అన్న తల్లితోని కవలం అంతా అన్నం తిని మధ్యాహ్నం పడికి వెళ్ళిపోతున్నా, తల్లి వేడికి వెళ్ళిపోతాను చూడవమ్మా. తండ్రి పుస్తకాలు మాత్రం అనగా పెట్టుకున్నానమ్మా.
మమ్మీ బడి పోయచ్చే వరకు డాడ్ నుండి మేము గుసగుస పెట్టుకుంటాలేంది తిరుపతి తీరంగం ఓనంది మానంది గోవి మంచిగా గో బీచ్ లో స్నానాలు చేస్తా మంచిగా గోవా టూరిస్ట్ చేస్తా మమ్మీ నీ అచ్చ వరకు డాడీ మంచి సంతోషంగా మరి నీకు పెళ్లి ఎత్తు కొడక మా బరువు తీసుకొద్దామై నీ అవను పిచ్చిదాని వాయటి దానివే నాకేమన్నా కాలు ముదిరిందా ఏలు ముదిరిందా నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకే కానీ మమ్మీ నాకు ఇప్పుడు పెళ్లి అవసరం లేదు కానీ నీ అమ్మ పెళ్లి చేసుకుంటే పెద్ద ఆరాటం పెళ్లి చేసుకున్నావు అనుకో ఓ తాగనియది ఓ తిరణియది దోస్తులతో శుభదాటి తిరగనియది ఆ 4 గంటల వరకే నీ దప్పన దోస్తులతో ఏంటన్నా బయటికి పోయింది అనుకో బయటికి పోయినాక ఏం చెప్తుంది 4-5 గంటల దాకా చూస్తుంది మామి దగ్గర ఒక సెల్ ఉంటుంది నా దగ్గర ఒక సెల్ ఉంటది కదా హలో ఏమండి శ్రీవారి గారు ఎక్కడున్నారండి ఇంద్ర
ఫోటోలు తీరినట్టనుకుంటారా తాత కొడుకర్రా రా అంటది ఓ తాగరి తీరి అది నీ అమ్మ పెద్ద మెడకొడం లింగ ఎండ పెట్టుకున్నట్టు అయిపోతుంది ఇవాళ గనకనే పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే మాకు కూడదు అంటే కన్న బిడ్డ లెక్క చూసుకుంటావురా పెళ్లి లేదు గిల్లి లేదు కానీ పైసలు ఇచ్చాయి డబ్బు నువ్వు ఎంత నచ్చిండ పర్లేదు రెండు లక్షల పర్లేదు నీకు ఎంత అంటే అంత కానీ చేస్తానంటావు పెళ్లి చేసుకోలేని బగ్గ చదవాలి ఇంకా నువ్వా ఇప్పటికే ఇప్పటికి దాదాపు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇక డాక్టర్ ఎంబీబీఎస్ చదువుకోవాలనుకుంటాను డిగ్రీ ఫైనల్ అంటే ఎంత నాకు ఎరకరా వాళ్ళే కూడా అనగా నేను అంటారా కానీ గంట దూరం నాకు తెలిసినాక ఈ కథ కచ్చి రావు రావు రావని మొత్తుకుంటున్నా ఉల్లపాటి పల్లపాటి ఏ మంచి ప్రైవేట్ లో ఎలా జాబ్ చేసుకుంటే నెలకు 10,000 20,000 సంపాదించుకుంటే ఇంటికి అలవాటు డబ్బులు ఇస్తా నువ్వు అరగనే మాత్రం అనగా కొంచెం ఒక 10 నిమిషాలు టైం పది నిమిషాలు లెక్క దార ఇంట్లో పోయి కాదు లెక్క మళ్ళీ తక్కువ ఉంటే నువ్వు ఊరుకోవు కదా తలసేయ ఆనాడు కొడుకును మాత్రం ఆ మాట చెప్పింది భర్తవేటి కత్తమ్మా రామ రామ కొడుకు ఏమన్నాడే వాడు నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకు నా కాలు ముదిరిందా ఏలు ముదిరిందా పెళ్లి అసలు నా తోడలు మాత్రం ఎక్స్కర్షన్ పోతారు నాకు ఒక 40,000 కానన్ను 80,000 ఇస్తానన్ను వానికి 5 ఇస్తానంటే 10 ఇచ్చిన 10 అంటే 20 ఇచ్చిన అంటే వాడు పైసలతోనే పెంపు చేసిన కొడుకు మాట లేకుండా చేసిన ఆడదారు పెత్తారు విత్తే కొడుకంటోడు మాత్రం నా మాటని వాడు అడుగుడు మాత్రం గౌరవిస్తున్నాడు ఇవాళ వాళ్ళకి 5 ఇచ్చి 5 ఇచ్చగల 10 ఇచ్చి 10 ఇచ్చగల 20 ఇచ్చి గొడ్డు వేసినాడు వేసిన వాళ్ళు ఊళ్ళో పోతే మంది లోకం ఏమంటారు నీకు ఎరికేనా ఎరుక ఎక్కిరిస్తారు ముందర ముచ్చట పెడతారు పక్కన పక్క పక్క నవ్వుతారు కుండలో అంటే ఆడదారు నీకు ఏమంటారు నీకు వారి కాలు మీద పెడదామంటే నువ్వు ఇంటావా కాలు మీద కదే వారి పెళ్లి చేయాలే గౌరవం తీసుకొచ్చి వారు గంట కట్టాం అనుకో తినుకుంటూ ఉంటుంది 40,000 అడితే 80,000 ఇచ్చినా ఎంత పైసలు ఇస్తేనే వారికి ఇస్తాం మనం మాటించాడు అంటాడు ఉదరాలు పడతాడు అంటాడు ఉదరాలు పడతాడు సంసారమే నువ్వు అరే అందరికొక్కడే ఉన్నా ఈ ప్రపంచంలో ఎప్పుడు ఫోన్ చేసి ఎక్కడంటే బొమ్మకాండం బొమ్మకాండం అప్పుడు ఇప్పుడు ఉండని చెప్పాలి మరి అయ్యా తిరుగుడు ఓ ఇంట్లో తప్పి సెట్అట్ అయిందా ఎరుకడు తప్పు చెప్పిందా కొడుకు పెళ్లి ఊళ్ళో పోతారా ఇచ్చే పోతుంది వారికి ఏ నింద రాక ముందు పొల్ల తీసుకొచ్చింది వారి పెళ్లి ఎత్తే కన్నా ఒక్క బరువు బాధ్యత మనం దిగిపోతుంది తాడగిళ్ళ నేను తెడ్డెక్కిందైనా నేను ఒక మంచి మగపిల్లని పెళ్లి చేసుకోవాలని అది భ్రమపడిద్దాట కాబట్టి వారికి మనం బతుకున్నప్పుడు వారికి పెళ్లి ఎత్తవాడు ఇంట్లో బతాడు మనం రామ సీత అని మాత్రం కాలం గడిపి మంచి గడుపుతాం పెళ్లి ఎత్తనాను కొడుకు మైపాల మాత్రం పెళ్లి అద్దుమమ్మ అంటే అద్దుమమ్మి అంటే కొడుకు మాత్రం
ఎక్స్కర్షన్ పోతా ఎక్స్కర్షన్ పోతా అని కొడుకు అంటాడు. ఇట్లయితే పెళ్లి చేసుకున్నదాట్ లేడు. నువ్వు నన్ను కొట్టు, నువ్వు నన్ను దంచు. నువ్వు వచ్చినావు అనుకో, నేను ఇక రోడ్ అందుకొని ఉరుకుతాను, బాయిలో వాడతాను, ఇసేర్లో వాడతా, ఇసుకని ఉరు పెట్టుకుని చేస్తారా కొడుక అని పోతా. ఏ తల్లినైనా బాబు కొడతా కొడుకుంటాడా? ఎందుకు కొట్టిన మమ్మీ అని అన్నాడు. కొడుక నువ్వే పట్టారా కొడుక? ఇవ్వ నువ్వు పెళ్లి చేసుకోను అంటే నీ అవ్వమాట, నీ మాట ఒక్కటి, నిన్ను దస్తాను వాడు రేవు కత్తాడు అని నన్ను కొట్టిన కొడుక అని పెళ్తాను అని పోతా. మమ్మీ నేనే పట్టి నువ్వెందుకు బాధపడతావు, పెళ్లి చేసుకుంటే పట్టావు అని కొడుకు అంటాడు. మరి నువ్వు నీ దగ్గర వచ్చావు ఎంత ఉత్తుతో కొట్టుకు అంతే నీ పెళ్ళి గారు చూసి ఒక దెబ్బ వచ్చావు. నేను ఎంత కొడతానో నీకెరికే మెల్లగా కొట్టా, మెల్లగా చూసుకోడు ఎట్టు కొట్టాలి మెల్లగా ఎట్లా రొమ్మడి ఇక్కడ రాగా స్పీడ్ రాని సైకిల్ ఎక్కిన రాని ఇక్కడికి వచ్చిన కాబట్టి ఆగినట్టు కార్కెళ్ళి కొడదా వచ్చియో నెలవరిక కొడుకురు పిలుస్తుంది. ఇదే సందు పిల్లలు కొట్టాలనుకుని ఇప్పుడే అవిరిచ్చిన అడగనుకుందా ఎందుకు అంటే సరే బామా కొడుకు పెళ్లి ఒప్పుకుంటాడు ఎప్పుడు కోపం వచ్చి కట్ట వచ్చగా కొడక కొడకంటే వాడు దుడ్డు దుర్గతి మీద పడతాడు. మీద అమ్మతోడు అత్త కాదే ఇట్లా తిరుగుతా స్పీడ్ తిరుగుతుంది కానీ ఇది ఖర్చులకు తాళ పెడతా. అమ్మ గిరే సందు నేను దంచిరోనే కావాలనుకున్న మనసులా రామ 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 రామ
ఇక్కడికి రాగట్టు స్క్రీన్ కట్టాలి వీడికి వచ్చిన గిట్టాను ఇస్తా కొడుకు పెళ్లి చేసుకోవాలంటే నిన్ను తుంచి పెట్టాలి ఆయన మాట మాటకు పోమ్మ కార్యకర్తలుగా డాడీ కొట్టినా అమ్మరావే అమ్మా నన్న తల్లి నువ్వు చెప్పినట్టు అవ్వా నేను ఇంటారావే అవ్వా అప్పటికి ఇప్పటికి అంటారవ్వా గీయబట్టి ఇనుముకో దెబ్బ ఇను ఏట ఇంకో దెబ్బ అన్నారవ్వా నేను ఏమట్టి నిన్ను తండ్రి బాధలు కొట్టాలే అవ్వా నువ్వు ఎట్ల నీంటారావే తల్లి అమ్మా కాంతమణి దేవి నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేంటే నేను ఏమంటే నువ్వెందుకు దెబ్బలు తినాలన్నావా ఇక ఎందుకరకు నాడి నిన్ను కొట్టినాడే మధురన్న బాధ నాకు చెప్పాలే సరే ఇప్పుడు మాత్రం నాన్న నిన్ను కొట్టిందంటే నా కొరకు నా గురించి నిన్ను నాన్న కొట్టిందంటే నీలోనే ఉన్న ముచ్చట నాకు చెప్పావా నువ్వు ఎట్లా చెప్తే కట్టిన పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటా కొడుకు పెళ్లి అయిందంటే అయ్యతోటి నాకు ఏ దెబ్బ ఉండదు ఏది ఉండదు వాడు ఎక్కడ వేను కానీ అమ్మా సరే నీ ఏమిటి నువ్వు ఎందుకు దెబ్బలు తినాలే పెళ్లి చేసుకుంటా కానీ ఒక మాట ఎలాంటి పిల్లని తెచ్చి పెళ్లి చేస్తే మీ బాబు గారు కొడుక మళ్ళా నువ్వు మళ్ళీ మీ ఇద్దరు మాట ఒక్కడ అంటాడు చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్స్ మనీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.